సంగారెడ్డి జిల్లా జిన్నారంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉప సర్పంచ్ సంజీవ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు గోరింటాకు వాము అల్లనేరడి గన్నేరు జామ తదితర మొక్కలు పంపిణీ చేశారు. గ్రామ మహిళల కోరిక మేరకు పల్లె ప్రకృతి వనంలోని నర్సరీల్లో రకరకాల మొక్కలను పెంచి వాటిని పంపిణీ చేశామని సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పల్లెలు పచ్చదనంతో కలకలలాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని వారు తెలిపారు. తెలంగాణను కాలుష్య రహిత తెలంగాణగా మార్చడానికి గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ శ్రవంతి, వార్డు మెంబర్లు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, నాయకులు బ్రహ్మేందర్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పాలకులకు, గ్రామ సెక్రటరీ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.